అదాని గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతుందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. తన రెండేళ్ల పరిశోధనను సంస్థ బయటపెట్టింది. అదాని గ్రూప్నకు చెందిన అదాని ఎంటర్ప్రైజెస్ 20,000 కోట్ల పబ్లిక్ ఆఫర్ ఈ నెల 27 నుంచి 31న జరగనున్న నేపథ్యంలో వచ్చిన ఆరోపణలతో బుధవారం అదాని గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే ఇవన్నీ ద్వేషంతో, ఆధారాలు లేకుండా ఏకపక్షంగా చేసిన ఆరోపణలు. మా గ్రూప్ కంపెనీల షేర్ల విక్రయాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతో చేసిన పని అని అదాని గ్రూప్ తెలిపింది. తమను ఏమాత్రం సంప్రదించకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా నివేదికను బయటపెట్టడం ఏంటని ప్రశ్నించింది. అదాని గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతుందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. తన రెండేళ్ల పరిశోధనను సంస్థ బయటపెట్టింది. అదాని గ్రూప్నకు చెందిన అదాని ఎంటర్ప్రైజెస్ 20,000 కోట్ల పబ్లిక్ ఆఫర్ ఈ నెల 27 నుంచి 31న జరగనున్న నేపథ్యంలో వచ్చిన ఆరోపణలతో బుధవారం అదాని గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే ఇవన్నీ ద్వేషంతో, ఆధారాలు లేకుండా ఏకపక్షంగా చేసిన ఆరోపణలు. మా గ్రూప్ కంపెనీల షేర్ల విక్రయాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతో చేసిన పని అని అదాని గ్రూప్ తెలిపింది. తమను ఏమాత్రం సంప్రదించకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా నివేదికను బయటపెట్టడం ఏంటని ప్రశ్నించింది.